शंभो शंकर हर हर महादेव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। माता कनकदुर्गा तुझिदया, तुल्यापुर भवानी तुझिदया, राजराजेश्वरी देवत तुझिदया, कुल्लापुर महालक्ष्मी तुझिदया, वनदेवत संबक्क सारक तुझिदया, ईश्वर परमेश्वर तुझिदया, विघ्नेश्वर विनायक गणनायक तुझिदया, ओंकारेश्वर तुझिदया। इप्पुडु मनं फिब्रवरी 1వ తేదీ నుంచి పడితే 15వ తేదీ దాకా కర్కట రాశి వారి జ్యోతిష్యం చూడు, జానకిరామ్ ప్రశ్నశాస్త్రం ఎలా ఉందో చూడు। కర్కట రాశి వారి జాతకంలో ధనలక్ష్మి వచ్చిందండి, వారి పేరు మీద వినాయకుడు వచ్చిండు, శ్రీడి సాయిబాబా వచ్చిండు, ఓంకారేశ్వరుడు వచ్చిండు, సీతమ్మ రాముడు వచ్చిండు, రాముడు సీత వచ్చిండు, సీతారాములు గుహుడు వచ్చిండు। కానీ మాత్రం కర్కట రాశి వారి జ్యోతిష్యం చూడాలంటే గాని మాత్రం వారి స్వభావం చూడాలంటే మాత్రం చంచల స్వభావం ఉంటదండి వారిది, చంచల స్వభావం ఉంటది, ఎప్పుడు ఖాళీగా ఉండరు, కానీ మాత్రం పనులు మారుస్తూ ఉంటారు, వారి అభిప్రాయాలు కూడా ఒక్క రకంగా ఉండవు, గంటకు ఒక రకంగా ఉంటుంది, దాని మూలంగా వీరికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది। వీరి జాతకమును చూడాలంటే మాత్రం అష్టమ శని స్థానం వీరి మీద నడుస్తుంది కాబట్టి మాత్రం కొన్ని చిక్కులు చికాకులు నడిచే అవకాశాలు ఉన్నాయి। ఆరోగ్య విషయంలో, చదువు విషయంలో, గృహ విషయంలో, మన విషయంలో మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందండి, మానసిక ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉన్నాయి। ఈ మానసిక ఒత్తిడి పోవడానికి మాత్రం ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం వారి జాతకమును చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామి దండకం మాత్రం పారాయణం చేయాలండి। ఆంజనేయ స్వామి దండకం ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడు పారాయణం చేసినా పర్వాలేదు, కానీ మాత్రం ఎవరు చేసినా పర్వాలేదండి, ఒక మహిళ టైంలో మాత్రం చేయవద్దు। హనుమాన్ చాలీస ఆంజనేయ హనుమాన్ చాలీస అంటారు, ఆంజనేయ దండక పారాయణం అంటారు, రెండు రకాలుగా। రెండవది శివునికి ఆరాధన చేయాలి, పౌర్ణమి రోజు మాత్రం దర్శనం చేయాలి, చాలా మంచిది పౌర్ణమి రోజు। వారి జాతకం వల్ల చూడాలంటే విద్యార్థులకు మాత్రం విద్యలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి, వీరికి ఎక్కువ మాత్రం గజిబిజి గుణం ఉంటుందండి, ఎవరికి అర్థం కారు, శాంత స్వభావాలు। వీరికి కోపం రావాలంటే మాత్రం తొందరగా రాదు, వస్తే తొందరగా పోతుంది, 5 నిమిషాల కోపం, కానీ మాత్రం చాలా కపటబంధ కోపం అయితే ఉండదు వీరికి, 5 నిమిషాల కోపం, కానీ 4 రకాలుగా ఆలోచన ఉంటుంది వీరికి, కానీ మాత్రం 2 రకాలుగా పని చేసే అవకాశం కూడా ఉంటుంది వీరికి। వ్యాపారం చేస్తూ ఉద్యోగం చేస్తారు, ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేస్తారు, మళ్ళీ మూడవ సంగతి గురించి కూడా ఆలోచన చేసే అవకాశం ఉంది వీరి జాతకంలో, ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది వీరి జాతకంలో, కానీ మాత్రం వీరి జ్యోతిష్యంలో కొత్త కొత్త విషయంలో ఆసక్తి ఎక్కువ ఉంటుంది వీరి పేరు మీద, కానీ దేశం గురించి కానీ లేదా మాత్రం ప్రపంచం గురించి కానీ, కుటుంబం గురించి కానీ, ప్రజల గురించి కానీ, సమాజం గురించి కానీ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, కానీ మాత్రం వీరి విజయం సాధించేది 100కి 50% ఉంటుంది అటువంటి విషయాల్లో పోతే మాత్రం కుటుంబ విషయంలో ఇబ్బందులు చాలా పెడతారు పడతారండి। వీరికి ఎక్కువ బిజినెస్లో కలిసి వచ్చే అవకాశం ఉంది, ఎంత ఉద్యోగం చేసినా కూడా బిజినెస్లో కలిసి వచ్చే అవకాశం ఉంది, ఎంత చదువుకున్నా కూడా బిజినెస్లో కలిసి వచ్చే అవకాశం ఉన్నది, విదేశయాన యోగం కూడా ఎక్కువ ఉంటుంది। కళ్యాణ విషయాల్లో చూడాలంటే మాత్రం గందరగోళ యోగం ఉంటుందండి వీరి కర్కట రాశి వారి స్వభావం ఉంది। కళ్యాణ విషయం ఇష్ట ప్రకారం అనుకున్నవారు పెద్దల ప్రకారం జరుగుతుంది, పెద్దల ప్రకారం అనుకున్నవారు ఇష్ట ప్రకారం జరుగుతుంది, లేదా ఒక వివాహం తప్పి ఇంకొక వివాహం అవుతుంది, లేదా మాత్రం అనుకోని అవండాలు వచ్చే అవకాశాలు ఉంటాయి। వీరికి మానసిక ఇబ్బందులు కూడా చాలా వస్తుంది, వీరు ఒక్కరే కంగారు పడటం కాదు, వీరితో ఉన్న చాలామందిని కూడా కంగారు పెట్టే గుణం ఉంటుంది వీరి పేరు మీద। కాబట్టి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి దృఢ నిర్ణయం తీసుకుంటే మాత్రం అనుకున్న సాధించే అవకాశం ఉండదు, తొందరపాటు పడే అవకాశం ఉంటే మాత్రం ఏ పని చేసినా మాత్రం 100% చేసినా కానీ 10%లోనే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది। అబద్ధాలు సామాన్యంగా ఆడరు కానీ మాత్రం కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం జీవితంని మాత్రం వీరు మామూలుగా తీసుకుంటారు, దాని మూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, సీరియస్గా తీసుకోరు కొన్ని విషయాల్లో సీరియస్గా తీసుకుంటారు। కానీ వీరు జ్యోతిష్యం చూడాలంటే స్త్రీలు మాత్రం లక్ష్మీ కారకులు ఉంటారు, సౌందర్యకారకులు ఉంటారు, సౌందర్యకారకులు అంటే అందమైన గుణం ఉంటుంది, అందమైన రూపం కూడా ఉంటుంది, పెద్దలందు భక్తి కూడా ఉంటుంది, అందరితో నవ్వుతూ మాట్లాడతారు, పురుషులు కూడా మాత్రం చురుకుగా ఉంటారు, ఆలోచన పరులు అని మాత్రం ఇంకోటి మాత్రం సహన పరులు అని ఇంకోటి వీరి జాతకంలో మొండి ధైర్యం ఎక్కువ ఉంటుంది, ఎంతమంది నిరుత్సాహపడిసినా కానీ వీరు నిరుత్సాహపడరు, గురువుకే బుద్ధి చెప్తారు, నువ్వు ఇబ్బంది పడతావురా, నువ్వు బాగుపడవరా, నువ్వు చెడిపోతావురా అంటే కూడా భయపడని స్వభావం, వీరికి పట్టుదల అధికం ఉంటుంది, కానీ కొత్త కొత్త విషయాల్లో వీళ్ళు అనుకున్న సాధించే అవకాశం ఉంది। సైన్స్ విషయంలో మాత్రం 1 స్థానం ఉంటుంది వీరికి, విద్య గురి చెప్పిన విద్య కంటే సొంత బుద్ధి ఆలోచన ఎక్కువ ఉంటుంది, కానీ ఇంకోటి కళ్యాణం అనుకునే వారికి మాత్రం శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి,
సంతానం కోరుకునే వారికి సత్సంతానం ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కళ్యాణ దోషాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా కులదేవుని పూజ చేయాలండి. లేదా మాత్రం కేదరేశ్వర వ్రతం చేయాలి. లేదా సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి. చాలా మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉన్నది. లేదా మీరు జాతకంలో చూడాలంటే మాత్రం సంతానం కోరుకునే వారికి కరెక్ట్ మాత్రం ఆ సంతాన లక్ష్మి పూజ చేయాలి. అష్టలక్ష్మిలో సంతాన లక్ష్మి కూడా ఒకటి కాబట్టి మాత్రం సంతాన లక్ష్మి పూజ చేయాలి. గోదానం చేయాలి, భూదానం చేయాలి, అన్నదానం చేయాలి. వీరికి శక్తి కొద్ది ఏదైనా ఒక దానం చేయాలి. వీరి మీద ఉన్న దోషం వెళ్ళిపోయే అవకాశం ఉంది. చాలా కాలం నుంచి అస్సలు సంతానం లేని వారైతే ఇంట్లో మాత్రం ముఖ్యంగా అరటి పండ్ల చెట్టు అండి. అరటి చెట్టు అంటే అరటి పండ్ల చెట్టు. అరటికాయ వస్తుంది ఫస్ట్, అరటి చెట్టు నాటితే అరటికాయ వస్తుంది, తర్వాత పండు అవుతుంది. అరటి చెట్టు నాటాలండి. అది ఎన్నిసార్లు పోయినా సరే నాడుతూ ఉంటే ఆ వృక్షం అనేది ఆ ఇంట్లో ఉన్నదనుకో, చాలా కాలం నుంచి సంతానం గురించి ఇబ్బందులు పడుతున్న వారికి కూడా మాత్రం అరటి ఫలాల్లో ఎన్ని ఫలాలు కలుగుతాయో అంత వాళ్ళ వంశవృద్ధి కూడా అవుతుంది. చాలా మంచి ఫలితం కలిగే అవకాశం ఉంటుందండి. కాకపోతే వారి జాతకంలో శుభముహూర్తంలా పెట్టాలండి. అది కూడా అరటి చెట్టు కూడా శుభముహూర్తం చూసుకొని పెట్టాలి. అమృతకాల గడియాల పెట్టాలి. చాలా శుభఫలం ఉంటుందండి. ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం తెలుపు వర్ణం వస్త్రం మంచిది వీరి జ్యోతిష్యంలా. కానీ ఒక్కడ ఉండే ఛాన్స్ ఉండదండి. వీరికి అన్ని రంగాల తిరిగే అవకాశం ఉంటుంది. వీరి జ్యోతిష్యంలో స్వేచ్ఛ స్వభావాలంటే వీరు ఒకరి చేయి కింద లొంగి వంగి ఉండరు. స్వేచ్ఛ స్వభావాలు అంటే వీరు ఇష్టానుసారంగా నడుస్తారు. ఒక్కోసారి అలాగని ఏరియా వాళ్ళని తీసిపడేరు. ఇవి ఎవరి అభిప్రాయం వాళ్ళదే అనుకుంటారు. వాళ్ళు స్వేచ్ఛను మాత్రం వదిలిపెట్టరు. వీరి మీద అష్టమ శని ప్రభావం చిక్కు చాలా ఉంది కాబట్టి మాత్రం నలుపు వస్త్రం ధరించరాదు. తెలుపు వర్ణ వస్త్రం చాలా మంచిది. విద్యార్థులకు విద్యలో చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఇది మాత్రం ఉద్యోగం అనుకునే వారికి మాత్రం ఉద్యోగ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు మాత్రం ఇబ్బందులున్న అనుకున్న సాధించే అవకాశం ఉంది. కళాకారులకు మాత్రం లక్ష్మీప్రద యోగం ఉన్నది. కానీ టీవీ కళాకారులు కానీ సినీ కళాకారులు కానీ మీడియా రంగం ఉన్న వారికి కానీ అనుకున్న సాధించే అవకాశం ఉన్నది. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉన్నది. చాలా కాలం నుంచి పడుతున్న ఇబ్బందులు చిక్కులు వెళ్ళిపోయే అవకాశం ఉన్నదండి. ఖచ్చితంగా వీరు మాత్రం ఆంజనేయ స్వామి పూజ మాత్రం, రెండవది శివునికి పూజ, మూడవది మాత్రం వీరి జాతకంలో మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం, కేదారేశ్వర స్వామి వ్రతం చేయాలి. చాలా మంచిదవుతారండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలిగే అవకాశం ఉన్నదండి. శుభం భూయత్.